అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, అంటే నేను ఇంకా చూడలేదండి, బట్ నేను రాశాను, రాసేటప్పుడే చూశాను, దాన్ని బట్టి చెప్తున్నాను. కృష్ణగారు నవ్వితే ఎలా ఉంటుందో ఈ సినిమా మొత్తం అలా ఉంటుందండి. రాఘవేంద్రరావు గారి హీరోయిన్ ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందండి. పొద్దున్నే ఉదయాన్నే నిద్ర లేచి బయటకు వచ్చి అలా సూర్యోదయాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందండి. ఒక అద్భుతమైన సినిమా. టోటల్గా ఈ సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా అలా ఉంటుందండి. ఒక మంచి సినిమాకి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. నిజంగా కథ విన్నప్పుడే ఇది చాలా మంచి సినిమా అనేది నాకు అర్థమైపోయిందండి. ముఖ్యంగా డైరెక్టర్ గారు మంజుల గారికి ఏం కావాలి అనేది చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా తెలుసండి. మొత్తం సినిమా చూసేశారు. సినిమా చూసేసి తను చూసిన సినిమా జనానికి చూపించడం కోసం పనిచేశారంతే. క్లియర్ కట్గా మనోఫలకంలో సినిమా మొత్తం చూసేశారు. ఇందులో ప్రతి డైలాగ్ బాగుంటుంది. అయితే నిజం చెప్తున్నానండి, వాస్తవం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇందులో ప్రతి డైలాగ్ క్రెడిట్ అంతా కూడా మంజుల గారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాలో పర్టికులర్గా ఒకవేళ ఏదన్నా ఒకవేళ వేసినా ఒకవేళ తగ్గినా, అంటే తను క్లియర్గా ఏదైతే చూశారో అది జనానికి చూపించేసేయాలి. ఏం కావాలనేది చాలా క్లియర్ కట్గా తెలుసు. సో అంత జాగ్రత్తగా నా చేత రాయించుకున్నారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమా అంతా బాగుంటుందండి. ఇంకోటి, యాక్చువల్గా నాకు నిజం చెప్పాలంటే ఒట్లో బాగలేదండి, కానీ నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. కారణం ఏంటంటే కృష్ణగారు వస్తున్నారని చెప్పారండి. నేను మా కనాలి చిన్నప్పటి నుంచి కృష్ణగారి గురించి కథలు కథలుగా వింటూ పెరిగానండి. 10వ తరగతి దాకా కృష్ణగారు చదివిన తాలూకా హైస్కూల్లో నేను కూడా చదువుకున్నానండి. కనాల నుంచి కృష్ణగారు ఎలా అయితే వెళ్ళారో అలాగే నేను కూడా వెళ్ళాలి, నాకు కూడా ఒక చిన్న గుర్తింపు ఉండాలి ఇండస్ట్రీలో అని చెప్పి చిన్నప్పటి నుంచి కరలుగంటూ వచ్చానండి. బేసిక్గా నేను రామారావు గారి అభిమాని. చాలాసార్లు కృష్ణగారు అభిమానులను కొట్టారండి, 4-5 సార్లు. నిజం చెప్తున్నాను. ఆ తర్వాత రామారావు గారి మీద అభిమానం సినిమా మీదకి ఎప్పుడైతే టర్న్ అయిపోయిందో, కృష్ణగారు నాకు భగవంతుడా కనిపించారండి. ఆయన భగవంతుడు, ఒక మహనీయుడు కనిపించారు కృష్ణగారిలో. ఆయనతో కలవాలి, ఆయనతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో నేను పరిస్థితి వచ్చానండి. ఈ అవకాశం నాకు సినిమా కనిపించింది, మంజుల గారు కల్పించారు, జమునీ కిరణ్ గారు కనిపించారు. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. నా జీవితంలో మర్చిపోలేని రోజులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈరోజు ఒకటి. సినిమా కూడా ఎవరిని ఏమాత్రం కూడా అసంతృప్తికి లోనవ్వరండి. ప్రతి ఒక్కళ్ళు లోపలకు వచ్చి థియేటర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మాట కూడా అరే ఈ మాట ఇప్పుడే మేము బయట అనుకొని వస్తున్నామే అన్నంత న్యాచురల్గా ఉంటుంది. సినిమా అంత బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒకటికి 2-3 సార్లు చూస్తానండి. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి డైరెక్టర్ గారికి, మంజుల గారికి, సంజయ్ గారికి, కిరణ్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Hi, this is Saisha. Hi, India English viewers. నా పేరు పూరి జగన్నాథ్. Hi, this is Nani. Hi, this is Tamanna. Please follow IG Telugu. Please subscribe to IG Telugu. Please subscribe IG Telugu.